చెప్పిన రామన పిలుస్తుండ్రు చెయ్యి చెయ్యి కలుపుదాం గల్లి గల్లి తిరుగుదాం మన మున్సిపాలిటీని బాగు చేసుకుందాం పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బాట సారుడు తెలంగాణ మున్సిపాలన దేశమల్ల మున్సిపాలన చేద్దాం 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 పోదాం పోదాం చలో చలో పోదాం పట్టణం ప్రగతికి చలో చలో పోదాం ఆలే పద్మపూర్ అమీన్పూర్ ఆర్మూర్ అలంపూర్ మోత్తూర్ గజ్వేల్ ఒరుగల్ జగిత్యాల ఆందోల్ మక్తల్ కొరంగల్ ఎల్లంపల్లి మెప్పల్లి జిల్పల్లి కోసంపల్లి కొంపల్లి సత్తుపల్లి సిద్దిపేట సూర్యపేట జోగిపేట నసంపేట కొత్తకోట మీపేట హైదరాబాద్ వికారాబాద్ నిజామాబాద్ హుజరాబాద్ శంషాబాద్ మొక్కను తెచ్చుకుందాం నాటుకుందాం సాదుకుందాం గ్రీన్ గ్రీన్ అవుదాం పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బట్ట సారుడు తెలంగాణ మున్సిపాలన దేశమల్ల మున్సిపాలన చేద్దాం 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 పోదాం పోదాం చలో చలో పోదాం పట్టణం ప్రగతికి చలో చలో పోదాం బూర్పు నసపూర్ మనుగు కనపూర్ నస్పూర్ భోంగి అంటే గలిజెందుకంట మన గల్లి రాతను మనం రాసుకుందాం క్లీన్ క్లీన్ ఉందాం పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బట్ట సారుడు తెలంగాణ మున్సిపాలన దేశమల్ల మున్సిపాలన చేద్దాం 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 పోదాం పోదాం చలో చలో పోదాం పట్టణం ప్రగతికి చలో చలో పోదాం యాదాద్రి తిరుమలి షాద్ నగర్ కట్టేసరి కాగజ్ నగర్ ఖమ్మం కరీంనగర్ కోదాడ హుజూర్ నగర్ రామగుండం చెప్పదండి వాడ తిరుగుదాం పాదయాత్ర చేద్దాం మున్సిపల్ లక్కలకు చేతులెత్తి మొక్కుదాం వర్క్ ఇస్ వర్షిప్ పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బట్ట సారుడు తెలంగాణ మున్సిపాలన దేశమల్ల మున్సిపాలన చేద్దాం 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 పోదాం పోదాం చలో చలో పోదాం పట్టణం ప్రగతికి చలో చలో పోదాం పాలమూరు తాంగూరు చెంగూరు తొలూరు తెల్లపూరు కొల్లపూరు సంగారెడ్డి కామారెడ్డి ఎల్లారెడ్డి దేవరకొండ మందికొండ మల్లగొండ ఐజా హరియా ఆదిపట్ల ఆమర్చింద నారాయణపేట రామన్పేట నిజంపేట వదంపేట బడంగపేట పెద్దంబర్పేట పట్టణానికి ప్రగతిదారుడు వేస్తున్నారు బట్ట సారుడు తెలంగాణ మున్సిపాలన దేశమల్ల మున్సిపాలన చేద్దాం 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 పోదాం పోదాం చలో చలో
పెద్దపల్లి చౌటుప్పల్ వడ్డేపల్లి చెన్నూరు కొత్తపల్లి పెబ్బెర్ శంకరపల్లి పరిగి వనపర్తి నిర్మల్ డోంగిరి గద్వాల్ అదిలాబాద్ మిర్యాల్గూడ ఆలంపూర్ ఇబ్రహీంపట్నం నర్సంపేట మణికొండ లక్ష్మీపేట జవహర్ నగర్ కొత్తకోట హైదరాబాద్ నారాయణఖేడ్ సదాపేట పట్నం ప్రగతికి చాలా చాలా పోదాం పట్టణ ప్రగతి నిన్న 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. కొడుక పట్టణంలో ప్రతి వార్డు నుంచి ప్రజలు ఉంటారు. అదేవిధంగా మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా కలిసి ఇక్కడ చెట్టుకోవడం కానీ ఎక్కడ కానీ మురికినీళ్ళు ఆగినా ఎప్పుడప్పుడు క్లీన్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వార్డ్స్ కూడా నేను సందర్శించడం జరిగింది. అన్ని చెట్టుకోవలు ఏదైతే ఉన్న చెట్టు ముడుతున్నాయి, ఎక్కడెక్కడైతే వేస్ట్ ప్లేసులలో ఏదైతే వేస్ట్ పెట్టిన వారిస్తున్నా ఆ పెట్టిన కూడా తగినంగా ఏర్పాటు చేసిన కోసం చేసడం జరుగుతుంది. వార్డులో ప్రతి ఒక్కటి కూడా చేపట్టినాయి. తప్పనిసరిగా మేము వాడు తిరుక్కుంటూ ఇక్కడ ఉన్న 33 వార్డులలో కూడా ఈ ప్రోగ్రామ్ తయారు చేసి ప్రోగ్రామ్ తీసుకునే ప్రోగ్రామ్ ప్రకారం రోజు ఒక 4 వార్డు పెట్టుకుంటాం. 33 వార్డు తిరిగి 33 వార్డులో ఎక్కడ చెత్త చెదారం లేకుండా ఏదైతే అవసరం లేదు పెట్టినా చెట్టు కూడా ఉంటుంది. కుటుంబ చెట్టు కానీ చెట్టు మొలిచి ఈ పందులో నిలమైతే కనుక అటువంటి కాకుండా చేస్తాం కోసం మా మొత్తం మా చైర్మన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్ అందరూ కూడా ప్రతి వార్డులో కూడా తిప్పుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టుకుంటుంది. ప్రజలను కూడా కోరుతున్నాం, ఎవరైనా చెప్తాను, ఎందుకంటే మీకు తడి చెత్త పొడి చెత్తకు రెండు గుట్టలు ఇచ్చడం జరిగింది. ఆ తడి చెత్త పొడి చెత్త పొద్దున మీ దగ్గరికి పొద్దున లేవగానే ట్రాక్టర్ కానీ లేకుంటే ఆటోస్ కానీ వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అన్ననే వేసేయను కానీ ఇంటి విధాలు వారేసాం, మన ఇల్లు కాదు ఇది రోడ్డు మీద వారేసామని అనుకోవద్దు. రోడ్డు కూడా మన ఇల్లే, ఆ రోడ్డు కూడా కాపాడుకున్న బాధ్యత మన మీద ఉన్నది. ఎక్కడైనా మీకు ఏదైనా నీళ్ళు ఆగుతున్నాయి, డ్రైనేజ్ చక్కగా లేకపోతే ఇమీడియట్గా కమిషనర్ గారు కానీ చైర్మన్ గారిని ఫోన్ చేస్తే ఇమీడియట్ వచ్చి దాన్ని కూడా క్లియర్ చేసి నీళ్ళు ఆగకుండా చేస్తాం. ఇక్కడ ఇప్పటికే కరోనాతో టెన్షన్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కనుక దోమల బిడ్డతో రేపు అన్ని బీమార్లు కూడా స్టార్ట్ అయితే రేపు మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, ఇవన్నీ అయితే కనుక జాగ్రత్త ఉండే పరిస్థితి కనుక ఇప్పుడు ఎందుకంటే ఎంత విపత్తు వచ్చి కూర్చున్నది మన మీద అంటే ఓ పెద్ద విపత్తులు ఉన్నాం కనుక ఈ విపత్తు నుంచి బయటపడటాని కోసం ప్రతి ఒక్కరం కూడా సహకరించుకొని మీ వంతు ధర్మంగా మీరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలను కూడా గౌరవ మంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం నాడు 10 నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు మన ఇంట్లో ఉన్న పరిశుభ్రత చేసుకుంటాం కోసం మన ఇంట్లో కుండలో నీళ్ళు కానీ లేకుంటే ట్యాంకులు నీళ్ళు చాలా రోజులు ఉంటుంటే దాంట్లో దోమలు తయారైతే కనుక నీళ్ళు ఎక్కడుంటే అక్కడ దోమలు తయారైతే కనుక ఆ 10 నిమిషాలు అందరం కూడా ఆ ఇంటి పరిసరాలను పరిశుభ్రత చేసుకుంటాం కోసం ప్రతి ఒక్కరితో ముందుకు రావాలి. ఇదందరి బాధ్యత, ఎందుకంటే ఎవరొకరు బాధ్యత కాదు, మనందరి బాధ్యత మన కోసం, మన జీవితాని కోసం, మన కుటుంబాని కోసం మనం చేసుకున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ముందరికి వచ్చి ఒక 10 నిమిషాలు ఎంత పని ఉన్నా 10 నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు ఆ టైం స్పేర్ చేసి ఆ నీళ్ళను కానీ ఎక్కడ కానీ చెత్త కానీ మన ఇంటి పరిసరాల్లో ఉన్నది మాత్రం క్లీన్ చేసుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కోరుతున్నాను.